వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఈసెట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి సివిల్కి సంబంధించి మార్క్స్ ప్రకారంగా ఎంత ర్యాంక్ వస్తుంది అనేది గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి ఏపీఈసెట్కి కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే అందిస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీఈ సంబంధించి ఆల్రెడీ మెకానికల్ అలాగే త్రిబుల్ ఈసీఈ అలాగే సిఎంఈ సంబంధించి ఆల్రెడీ మార్క్స్ వెట్స్ ర్యాంక్స్ అయితే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాము ఆ వీడియో కానీ చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ఉంటుందో అది ఒకసారి చెక్ చేసుకోండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి సివిల్ ఇంజనీర్ వాళ్ళకి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ ఇక్కడ సివిల్లో చూసుకున్నట్టయితే మార్క్స్ ప్రకారం ఎంత ర్యాంక్ రావచ్చు మ్యాక్సిమం ఇయర్ అనేది సో జస్ట్ ఇదంతా కూడా మన యొక్క ఎస్టిమేషన్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్ లో స్టూడెంట్స్ ఎవరికైతే వన్ ఫిఫ్టీ నైన్ నుంచి వన్ ఫిఫ్టీ యొక్క మార్క్స్ ఎవరైతే ఉంటారో టాప్ వన్ టూ టెన్ అయితే ర్యాంక్ అయితే వస్తుంది ఇంకా స్టూడెంట్స్ ఎవరికైతే వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ నైన్ మధ్యలో మార్క్స్ వస్తాయో వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ నుంచి ఫార్టీ యొక్క ర్యాంక్ అనేది వచ్చే సందర్భాలు అయితే కనబడుతున్నాయి ఇంకా వన్ థర్టీ నైన్ నుంచి వన్ థర్టీ ఎవరికైతే వస్తాయో టాప్ మనకి సిక్స్టీ నుంచి ఫార్టీ వన్ మధ్యలో అయితే వస్తుంది అలాగే స్టూడెంట్స్ ఎవరికైతే వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ నైన్ ఎవరైతే వస్తాయో సిక్స్టీ వన్ నుంచి హండ్రెడ్ అయితే ఈ మధ్యలో అయితే ఉంటుంది ఇంకా స్టూడెంట్స్కి వన్ టెన్ మార్క్స్ నుంచి వన్ నైన్టీన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనకి వన్ నాట్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో అయితే వస్తుంది ఇంకా హండ్రెడ్ నుంచి వన్ నాట్ నైన్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ ఈ మధ్యలో అయితే వచ్చే సందర్భం అయితే కనబడుతుంది ఇక నైంటీ అబో అంటే నైంటీ నుంచి నైన్టీ నైన్ మధ్యలో వచ్చిన వాళ్ళకి మనకి టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ లోపే మీకు ర్యాంక్ అనేది వస్తుంది ఇంకా ఎయిటీ నుంచి ఎయిటీ నైన్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ వన్ నుంచి థౌజండ్లో మనకి అయితే వస్తుంది ఇక్కడ మనకి టర్నింగ్ పాయింట్ అనేది మీకు మినిమం ఎయిటీ వస్తే శివుల వాళ్ళకి మనకి మంచి సీట్స్ కూడా వస్తాయండి మీరు ఎవరు కూడా వర్రీ పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా సెవెంటీ నుంచి సెవెంటీ నైన్ మధ్యలో వచ్చిన వాళ్ళకి థౌజండ్ వన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వస్తుంది ఇంకా సిక్స్టీ నుంచి సిక్స్టీ నైన్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ నుంచి టూ థౌజండ్ ఈ యొక్క కేటగిరీలో మధ్యలో అయితే వస్తుంది ఇంకా ఫిఫ్టీ నైన్ నుంచి ఫిఫ్టీ ఇంకా లాస్ట్ ఫైనల్గా టూ థౌజండ్ వన్ నుంచి వరకు అయితే వస్తుందండి ఇంకా మిగతా రిమైనింగ్ ఇంకా టూ థౌజండ్ వన్ నుంచి ఇంకా ఎగస్ట్ అయితే ఇంకా ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో ఇంకా అలా ర్యాంక్ అనేది పెరుగుతూ ఉంటుంది ఓవరాల్గా మనకి మినిమం స్టూడెంట్స్కి ఎయిటీ మార్క్స్ కానీ అంటే ఎయిటీ నైన్ నుంచి ఎయిటీ వస్తే మ్యాక్సిమం మీకు మంచి కాలేజీలో కూడా సీట్స్ అయితే అవైలబుల్ అవుతు ఉంటాయి ఎందుకంటే సివిల్లో చాలా మంది బీటెక్లో తక్కువ మంది స్టూడె స్టూడెంట్స్ అయితే జాయిన్ అయితే అవుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ కనీసం మినిమం ఎయిటీ నుంచి ఎయిటీ నైన్ వస్తే మనకి మంచి ర్యాంక్ అనేది వస్తుంది ఇంకా స్టూడెంట్స్కి ఎవరికైతే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ అబోవ్ వచ్చింది ఈజీగా మీకు ర్యాంక్ అనేది కూడా వచ్చేస్తుంది అనమాట మంచి ర్యాంక్ అనేది వస్తుంది మీకు కాలేజీలో కూడా సీట్ అనేది ఈజీగా జాయిన్ అయిపోవచ్చు ఓవరాల్గా మనకి ర్యాంక్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎస్టిమేషన్ అండ్ టోటల్గా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇదే అడుగుతున్నారు కాబట్టి మీకు ఇంకా క్లియర్ ఏందైతే అనుకుంటున్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు సైన్ బై ఫ్రెండ్స్